హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జూలై 3 అండి. అంటే మేము ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నాం అన్నమాట. అయితే హైదరాబాద్లో ఏముందంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్ ఏంటంటే ఈరోజు మెకానిక్ డే అనమాట. ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము. నాతో పాటు కొడంగల్ మెకానిక్లు ఉన్నారు, పరిగి మెకానిక్ ఉన్నారు, వికారాబాద్ డిస్ట్రిక్ట్ మెకానిక్లు కూడా ఉన్నారు. మీకు పరిచయం చేస్తాను, చూడండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాలు సార్, రాజు భాయ్, మన అన్న సమీర్ భాయ్, సమీర్ భాయ్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మేము చూపిస్తాం ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తారు. నాకు కూడా ఒక దాని గురించి తెలియదు. మన నరేంద్ర యాదవ్ అన్న ఫోన్ చేసిండు రాత్రి, మెసేజ్ కూడా పెట్టాను 2-3 రోజుల కిందట. మన జగన్ గౌడ్ సాబ్ కూడా ఫోన్ చేసిండు, మెసేజ్ కూడా పెట్టాడు. అందుకోసం అక్కడికి వెళ్తున్నాము. అంటే మెకానిక్ డే అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఫాదర్స్ డే మదర్స్ డే ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. కాకపోతే ఏమేమి చేస్తారనేది నాకు కూడా సరిగా తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరన్నా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ లొకేషన్ దగ్గర మనం చేరుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకెళ్లి చూపిస్తాను ఏమనేది ఎలా అనేది. ఇదే మనకు ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మెకానిక్లు అందరికి ఇక్కడ ఫొటోస్ అని పెట్టారనమాట. ఇక్కడ చూడండి, బోర్డు పెట్టారు, ప్రపంచం 2-వీలర్ మెకానిక్ దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. ఇక్కడ అంటే లోపల ఇంకా ఏమేమి ఉంటాయని మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మనకు ఫ్లెక్సీ అని పెట్టారనమాట. ఫేస్ పార్ట్స్ ఇక్కడ అవైలబుల్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నట్టే అయితే మనకు హార్న్స్, మనకు లైట్స్, ఇంకా ఇండికేటర్స్ అవన్నీ కూడా అవైలబుల్ పెట్టారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అంటే ఇది ECM అనమాట. ఇది ECM అనేది BS6 వెహికల్స్కి వస్తుంది, కాయిల్స్ అనమాట. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ LED బల్బులు కానివ్వండి, మీకు స్విచ్ కేబుల్స్ కానివ్వండి, సెల్ఫ్ మోటార్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఇది డెమో పీస్గా ఇక్కడ మనకు పెడతారు. ఇది ఒక ఆయిల్ ప్లేట్స్, మనకు కావాల్సిన వెహికల్ సామాన్లన్నీ ఇక్కడ డెమో పీస్గా పెట్టారు. ఇక్కడ మాకు అనిపిస్తున్నది అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్, పెట్రోల్ మోటార్ అనమాట. ఇది కంప్లీట్గా సెట్ ఉంది. ఇక్కడ మనకు ఇంకా చూడండి, స్విచ్లు కూడా ఉన్నాయన్నమాట. హోండా యాక్టివా, మన మాస్టీరో, మనకి ఇండికేటర్, ఫ్లాషర్, బజర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు ప్లగ్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ లాంగ్ థ్రెడ్ అండ్ స్మాల్ థ్రెడ్ ప్లగ్స్ కూడా ఉన్నాయన్నమాట. LED బల్బులు కూడా ఇక్కడ అవైలబుల్గా పెట్టారు. అంటే ఈ ఇక్కడ అన్నీ మనకు దొరుకుతాయనేది, హార్న్స్ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయనేది టెమో పీస్గా ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన మెకానిక్లు ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు కూడా. మనకి ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది పవర్ జోన్ కంపెనీ బ్యాటరీస్ అనమాట. ఇక్కడ చిన్నవి పెద్ద సైజులో అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి హీరోండా మన బైకులు, వేరే బైకులు కూడా ఉన్నాయి. ఈ బ్యాటరీలు వచ్చేసి మనకు 48 మంత్స్ అనేది మనకు వారంటీ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే 4 ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇక్కడ మనకు ఈ బ్యాటరీల అవైలబుల్ కోసం. ఇక్కడ MIPs గా పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న తమ్ముడి పేరు సునీల్ అండి. ఈ సునీల్ తమ్ముడు ఇక్కడ డెమోగా మనకు చైన్స్ ప్యాకెట్ అవైలబుల్ పెట్టారనమాట. అన్ని రకాల చైన్స్ ప్యాకెట్లు ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన మెకానిక్ల గురించి అడ్రస్, ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు అనేది మొత్తం డీటెయిల్స్ రాసుకుంటారనమాట. వాళ్ళకు ఒకవేళ ఆర్డర్ కావాలంటే వాళ్ళకు ఫోన్ చేస్తే మనకు డెలివరీ అనేది ఆన్లైన్లో చేస్తారు కూడా. మనకి ఇక్కడ చూస్తే మనకు ఈ చైన్స్ ప్యాకెట్ కంపెనీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకు చైన్ కూడా హెవీగా ఉంది, స్పాకెట్ కూడా హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పీస్గా పెట్టారు కాబట్టి మనకు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మెకానిక్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, వందనాలు. మా మెకానిక్స్ అందరి బట్టలు కానీ చేతులు కానీ అన్ని నల్లగా ఉంటాయి మేడం. మనసు మాత్రం చాలా తెల్లదు. చేతులు నల్లగా ఉంటాయి, బట్టలు నల్లగా ఉంటాయి, మాసిపోయిన బట్టలు ఉంటాయి, కానీ మనసు మాత్రం చాలా సున్నితమైంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము మేడం, ఎవరు వస్తారు ఏమో చేస్తారనే సందర్భం ఎవరు కూడా మేము యూనియన్ తరఫున వెయిట్ చేయలేదు. మా యూనియన్లో ఏ సమస్య వచ్చినా ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఆ రోజు సేమ్ డే ఆన్ ద స్పాట్ తెలంగాణలో ఎక్కడైనా మా అశోక్ అన్న అలాగే నరేంద్ర అన్న ఆధ్వర్యంలో తలా 1,000 రూపాయలు కానీ తలా 2,000 కానీ ఇసుకొని అదే రోజు ఆ ఇంకా ఏ విశాలమైన యాక్సిడెంట్ అయినా వారికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు అందిస్తున్నాం మేడం. ఆ అందియడమే కాకుండా మా యూనియన్ లో ఈ రోజుకు ఒక 30 లక్షల రూపాయలు జమ చేసుకున్నాం మేడం. 30 లాక్స్ ఓన్లీ, ఇది టోటల్ కాదు.
హెచ్ఎంఆర్ మేడం ఓన్లీ సంతోష్ అసోసియేషన్. ఇంకా హెచ్ఎంఆర్ లో డిఫరెన్స్ ఉంటాయి, ఓన్లీ సంతోష్ నగర్ అంటే దాదాపుగా మీ కాన్స్టిట్యూన్సీ లోనే మేము ఎక్కువ ఉన్నాం మేడం. ఎల్బీ నగర్ లో తక్కువ ఉన్నాము, మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లో ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ నాదర్గుల్ వరకు మా మెకానిక్ అసోసియేషన్ ఉంది వారందరికీ. ఎందుకంటే మనకు నాదర్గుల్లో మేడం మొన్న మేము పోగానే మేము మర్చిపోయినా మేడం గుర్తు చేస్తుంది, అయ్యా మీకు ఒక మాట ఇచ్చిన అది అందరు ప్రాసెస్ లో ఉంది, అతి త్వరగా అవుతుంది ఆ కార్యక్రమం అని చెప్పేసి మేడం చెప్తుంది. అలాగే మేడం మేము ఈ మధ్యనే మా మదర్ బాయ్ అని చెప్పేసి వాళ్ళ అన్న అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి చిన్న విషాదం ఏర్పడితే కూడా మేము ఎంబడే పోయి వాళ్ళ ఇంట్లో ఒక 50,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళ మదర్ ఏమన్నదంటే ఇందాక చెప్పిన, అయ్యా మేము మాకు ఇద్దరు కొడుకులే అనుకున్నాము, మేము ఇంతమంది మా కొడుకులు ఉన్నారు అని చెప్పేసి ఆమె కంటినిండా ఏడుస్తా ఆమె పాలకోదాన్ని గురే. ఎందుకంటే మా కుటుంబంలో కూడా ఎవరు చేయని సాయం మీ యూనియన్ చేస్తుంది, అయ్యో ఇంతమంది పిల్లలు నాకు ఇంత ధైర్యం ఉందా అని చెప్పేసి ఆమె భావోద్వేగంగా ఏడవడం జరిగింది. అలాగే ఒక మెకానిక్ యాక్సిడెంటల్ గా షాప్ కాలిపోతే మా అసోసియేషన్ నుంచి వెళ్ళి ఎవరిని ఆశించకుండా అసోసియేషన్ ద్వారానే ఒక ఇప్పుడు చాలా మంది మా పిల్లలు యూత్ వాళ్ళ షాప్ లోకి వెళ్ళి మొత్తం సెటిలైట్ చేసి మళ్ళీ షాప్ నడిపే వరకు వారం రోజులు వాళ్ళ షాప్ లోనే ఉండి ఆ కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాం మేడం అంటే గతంలో మెకానిక్ అంటే కొంచెం చిన్న చూపు చూశారు, ఆఫ్టర్ ఆల్ మెకానిక్ ఆ మెకానిక్ తోటి ఏమవుతుందని చెప్పేసి. మేము మీకు మాట ఇచ్చినాం మేడం ఎలక్షన్ కంటే ముందు ఖచ్చితంగా మీరు దిగ్విజయంగా గెలుస్తారని చెప్పేసి మా మెకానిక్లు నల్ల చేతులతో మాట ఇచ్చినాం మేడం. అదే విధంగా మేము మీకు తెలియకపోవచ్చు మేడం, గల్లీ గల్లీలో మా దగ్గర మెకానిక్లు అంటే జనరల్ గా కటింగ్ షాప్ పోతే కటింగ్ షాప్ అనేది చేసినంతసేపు ఏదో చెప్తా ఉంటాడు పలానోళ్ళు మంచి వాళ్ళు ఖచ్చితంగా మేడం కోరుతారు. మన హెచ్ఎంఆర్ జనరల్ సెక్రటరీ ఏఎంఏ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర యాదవ్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అమ్మకు సుధరమ్మకు చూపు సేవించిన ఒకసారి నమస్తే. తర్వాత ఏ లీడర్ అయినా ఏ యూనియన్ అయినా ఏ ఊర్లో సర్పంచ్ అయినా ఏ దాంట్లో అయినా సరే ఫస్ట్ ఒకసారి ఓడిపోవాలంట. అట్లా మనం యూనియన్ చూసుకున్నాక ఒకసారి మేడం ముందు ఓడిపోయినాం, ఒక్కటేసారి ఓడిపోయినాం. మేడం పిలిచి మరీ చెప్పింది ఇది మారేది మీ చరిత్ర ఉన్నట్టు అని చెప్పింది. అమ్మ చెప్పిన తర్వాత మార్పు నా దాంట్లో తెచ్చుకొని మీ దాంట్లో తెచ్చిన తప్పైందని ఒప్పుకొని ఆ రోజు దాన్ని సరిదిద్దుకు ఈరోజు ఈ వరకు వచ్చినాం. అమ్మకు మళ్ళీ ఒకసారి నేను ఎందుకు చెప్తానంటే అమ్మ చెప్పిన తర్వాత నేను చూడాల్సిందాను. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం. మొన్న ఎన్నికల్లో మీ అందరు కూడా సహకారంతో సిటీ ఏరియాలో జిహెచ్ఎంసీ ఏరియాలో కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా మేమందరం గెలిచి వచ్చాం. ప్రధానంగా నా నియోజకవర్గంలో మీరందరి పట్ల కష్టం, మీ సహకారానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అధ్యక్షుడు నరేంద్ర యాదవ్తో పాటు అశోక్ గారు కానీ మిగతా వేదిక మీద ఉన్న సోదరులందరికీ వేదిక ముందున్న సోదరులకు కూడా మీకు అందరికీ ఇంత పెద్ద కుటుంబం దొరికిందన్నట్టు నాకు కూడా ఇంత పెద్ద మన తమ్ముడు దొరికింది. సో మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అది సంతోష్ నగర్ డివిజన్ అని పెట్టుకుంటారా మీరు సర్కిల్ అంటారు? ఓకే. సో ఇక్కడ ఉన్న మీకు అందరికీ కూడా మీరు మాట్లాడుతున్న సందర్భంగా ఒక్క మాట అన్నారు, చేతులు నల్లగుంటాయి బట్టలు నల్లగుంటాయి మా మనసులు తెల్లగుంటాయి మేడం అని 100%. ఎందుకంటే ఇంట్లో కానీ బండి కానీ ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా ఫస్ట్ మిమ్మల్ని వెతుకుతూ ఉంటాం, ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తామంటే మీకే ఫోన్ చేస్తాం. అట్లాగే సమాజంలో మనుషులను కూడా రిపేర్ చేసే శక్తి రావాలని కోరుకుంటున్నారని. సో మీకు అందరికీ కూడా ఏ చిన్న సమస్య ఉన్నా మేమున్నామని చెప్పడానికి ఇంతకుముందు సుధీర్ రెడ్డి గారు కూడా వచ్చిపోయి ఉంటారు, ఈరోజు ఇప్పుడు నేను కూడా. అయితే మొన్న ఎన్నికల్లో మీరందరూ కూడా సహకారం అందించడం వల్లనే జిహెచ్ఎంసీ ఏరియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారంటే దాంట్లో ప్రధాన పాత్ర మీ అందరిది ఉందని మాత్రం విశ్వసిస్తూ ఉన్నాను. దీని వెనకాల తప్పకుండా కూడా మీరు ఆలోచించి ఉంటారు, ఎందుకంటే 10 సంవత్సరాల కిందటికి ఆలోచిస్తే ఇప్పటికి ఆలోచిస్తూ ఉంటే మన సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ప్రతి కుటుంబం కూడా కొంత ఫైనాన్షియల్ ఒక స్టెప్ ఎక్కే ప్రయత్నం మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందనేది వాస్తవం. అంటే లివింగ్ స్టైల్ కొంత మారడానికి అవకాశం ఏర్పడిపోయింది కింద నుండి పై వరకు కూడా. మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉన్నప్పుడు అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి, అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి, మనకు కావాల్సిన వెహికల్స్ కొనడం కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉంటుంది.
దాని ద్వారా మీకు కూడా పని కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా మీకు కూడా వర్క్ ప్లేస్లో వర్క్ జరగడానికి ఎక్కువ జరిగిందని మాత్రమే నేను నమ్ముతూ ఉన్నాను. భవిష్యత్తులో అది ప్రభుత్వం నుండి మీకు సహకారం కావాల్సిన అవసరం ఉన్నా, లేకపోతే కింది స్థాయిలో ఏదన్నా ఇబ్బంది ఉందమ్మా మాకన్నా, మీకు అందరికీ కూడా ఒక అక్కలాగాను ఒక అమ్మలాగాను డెఫినెట్గా ఉంటారని మాత్రం నేను అనిపిస్తున్నాను. ఇక్కడ ఉన్న జగన్ అన్న గారికి, నరేంద్ర యాదవ్ గారికి మరియు అశోక్ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. వికారాబాద్ డివిజన్ నుంచి మేమంతా వచ్చాము కాబట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మెకానిక్ డే అనేది ఎలా జరుపుకున్నాం అనేది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. భోజనాలు కూడా చేసాం, అక్కడ అందరూ కలుసుకున్నాం అన్నమాట. అంటే ఒక సమస్యకు ఏమైనా వస్తే మెకానికల్ అందరూ ఎలా స్పందించాలి అనేది మన సమిత ఇంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. మీకు ఈ కార్యక్రమం ఎలా అనిపించిందో, ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.